హై వ్యూస్, ఈరోజు యాత్ర 2 రిలీజ్ అయింది. సినిమా బాగుంది కానీ కలెక్షన్స్ రావట్లేదు. ఈ పిక్ చూడండి, యాత్ర 2 సినిమాకి సంబంధించి వైసీపీ టికెట్లు ఉచితంగా ఇస్తారని చెప్పేసి కొంతమంది వైరల్ చేస్తున్నారు. అది ఉచితంగా ఇస్తున్నారా లేదా వాళ్ళు టికెట్లు తీసుకొని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారా అన్నది నాకు తెలియదు. బట్ సినిమాకి సంబంధించి వైసీపీ అయితే బ్రహ్మాండంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఏకంగా వైసీపీ మినిస్టర్లు ఏంటి మిగతా వాళ్ళు, అసలు నాకు గుండె పిండేసింది సినిమా, నేను అసలు భావోద్రేకానికి లోనే అని చెప్పేసి ఏదో చెప్తున్నారు. బట్ సినిమా చూసినా అంతా చెబుతున్నా ఒకే ఒకటి, జగన్ భజన తప్ప సినిమాలో ఏమీ లేదు. మరల సాక్షి ఛానల్ చూస్తున్నట్టు ఉంది తప్ప ఏమీ లేదు, సాక్షి పేపర్ చదువుతున్నట్టు ఉంది తప్ప సినిమాలో ఏమీ లేదు. అంతా తెలిసిందే ఉంది, అది కూడా కేవలం వారికి పాజిటివ్ అయిన కంటెంట్ తీసుకొచ్చి అక్కడ పెట్టే తప్ప ఏమి లేదు. 2019కి ముందు కనుక ఇది కనుక రిలీజ్ చేసి ఉంటే ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అయ్యేది. ఇప్పుడు కష్టం ఎందుకంటే జగన్ నిజస్వరూపం ఏంటో అంతా చూస్తున్నారు, ఇందులో ఇంకా జగన్ భజన చేస్తున్నాడు సినిమాలు అని చెప్పేసి అన్నారు. దానికి తోడు షర్మిల టాపిక్ అసలు ఎక్కడా రేస్ చేయలేదు అందరూ. షర్మిలే లేకుంటే జగన్ అనేవాడు ఈరోజు ముఖ్యమంత్రి కాలేడు. బట్ ఆమె టాపిక్ ఎక్కడా చూపించలేదు. ఇంక దాని సినిమాని అనటం ఎందుకులే కానీ, ఇంకేదో జగన్ విరామం కోసం సినిమా తీసినట్టున్నాడు. అండ్ యాత్ర 2 నేను తీస్తాను కాబట్టి తీసినట్టున్నాడు. అధికారంలోకి రావటం కోసం సినిమాలు తీస్తే హిట్ అవుతాయి కానీ అధికారంలో ఉండక సినిమాలు తీస్తే హిట్ కావచ్చు అవడానికి బాలకృష్ణ యొక్క కథానాయకుడు మహానాయకుడు ఎన్టీఆర్కి సంబంధించి తీసినవి రెండు ఎగ్జాంపుల్. సినిమాలు బాగుంటాయి కానీ పోయినాయి. ఇప్పుడు యాత్ర 2 సినిమా బాగుంది కానీ పోయింది. కారణం ఏంటి? ఇప్పుడు రాల సినిమా కాదు, 2019 ఎన్నికలకు ముందు రాల సినిమా. ఇప్పుడు యాత్ర 2 వచ్చేసి ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు వైసీపీ వాళ్ళు, తేలిపోయింది. ఆ కొన్ని చోట్ల కలెక్షన్సే లేవు అండ్ కొన్ని చోట్ల ఏకలు తోలుకుంటున్నారని అంటున్నారు. బట్ నేను ఆ డైలాగ్స్ పాటు సినిమా కాబట్టి ఖచ్చితంగా ఆడాలని కోరుకుంటున్నా. కానీ దాదాపు 40 కోట్లు ఖర్చు అంట, అన్ని కలగలుకుంటే రేపు 60 కోట్లు గ్రాస్ వస్తేనే సినిమా అన్నది బయటపడిద్దట. అంత సీనియత లేదని అంతా అంటూ ఉన్నారు. సినిమా బాగుంది అంటున్నారు కానీ భజన తప్ప ఏమీ లేదు అంటూ ఉన్నారు. ఇక ఇటువంటి మూమెంట్లో వైసీపీ వాళ్ళు ఇంకా నమ్ముకునేది ఏంటి? ఇంకో సినిమా వ్యూహం. ఎట్టకేలకు మరల సెన్సార్ బోర్డు ఓకే అందట, యూ సర్టిఫికేట్ ఇచ్చిందట. ఇంకా మరి ఎన్ని కట్లు పడ్డాయో ఏంటో సినిమా రిలీజ్ అయితే తప్ప మనకు తెలియదు. రాంగపాల్ వర్మ ఎన్ని కట్లైనా పడిని ముందు సినిమా రిలీజ్ కావాలని అనుకున్నాడో లేదు అన్నప్పుడు ఏహే ఏదైతే అదేంది ముందు మీ సినిమా రిలీజ్ చేసుకోవాలి కానివ్వండి అని చెప్పేసి అన్నాడో మనకు తెలియదు. కానీ కట్లు ఎక్కువ పెడితే ఊరికని అంటూ ఉంటాడు. బట్ ఇక్కడ అలా కాదు, ఆల్రెడీ ఎప్పుడు రిలీజ్ అవ్వను సినిమా, 3D పోలిన ఆపుతూ వస్తున్నారు. ముందు సెన్సార్ రద్దు చేశారు, మరల సెన్సార్ పంపించారు, మరల ఓకే అన్నారు, ఇప్పుడు కోర్టు రిలీజ్ చేయమని అన్నాడు. అంటే మీ ఇష్టం రా బాబు, ఇంకా రిలీజ్ చేసుకోవచ్చు, యూస్ సర్టిఫికేట్ వచ్చింది కదా అన్నారట. దాంతో ఈ నెల 16 అంటే నెక్స్ట్ వీక్ రిలీజ్ చెప్పదని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. మరి ఈ వ్యూహం సినిమా అన్న ఈ వైసీపీకి ఉపయోగపడేలాగా ఉండిద్దా? ఇందులో కూడా జగన్ భజన చేస్తూ ఈ యాత్రలో ఏదైతే ప్రతిపక్షాల మీద నెగిటివ్గా చూపించలేదో అది ఈ వ్యూహంలో నెగిటివ్గా చూపించి ఇంకా అసలు జనాల చేత చీగొట్టించుకుంటారో. ఈ వ్యూహం సినిమా వచ్చాక మాట్లాడుకుంది. బట్ యాత్ర 2 వైసీపీని ఆదుకోలేకపోయింది. నేను ఏదైతే చెప్పానో యాత్ర 2 సినిమా వైసీపీకి నష్టమే తప్ప లాభం లేదని ఈరోజు అదే కనపడింది. అవునా కాదే మీరే చెప్పండి. ఇక వ్యూహం ఇది కూడా ఐఎమ్ ష్యూర్ అనుకున్న వేళ వైసీపీకి అయితే పాజిటివ్ అయితే ఉండదని నాకైతే అనిపిస్తూ ఉంది. బట్ వ్యూహంకి లైన్ క్లియర్ అయింది, నెక్స్ట్ వీక్ రిలీజ్ కాబోతా ఉంది.